నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య రాబోయేటువంటి రెండు మూడు రోజుల్లో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఒక కీలకమైన భేటీకి వెళ్ళబోతున్నారు అది బీజేపీ వాళ్ళతో అని చెప్పేసి సో ఇక్కడ ఈ పొత్తుకు సంబంధించి డీల్ ఓకే అవుతుందా లేకపోతే డీల్ నాట్ ఓకే అవుతుందా ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సినర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో వితిన్ టూ ఆర్ త్రీ డేస్లో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కలిసి బీజేపీతో కీలక సమావేశం అవ్వబోతున్నారు సో ఎందుకంటే పొత్తుకు సంబంధించి సో ఇక్కడ సీట్ల వ్యవహారం కూడా రాబోతుంది ఇది కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అని వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పటికైనా అంటే ఈ ఈ కీలకమైనటువంటి సమావేశం తర్వాత అయినా ఈ పొత్తుకు సంబంధించి కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉందా ఇంకా డ్రాగోన్ అయ్యేటువంటి అవకాశం ఉందా ఇంకా కొలిక్కి వచ్చేస్తుందండి ఎందుకంటే రేపు మార్చి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కాబట్టి సో ఆ నోటిఫికేషన్కి త అనుగుణంగానే ఇప్పుడు ఆల్రెడీ పొత్తు క్లారిటీ ఇవ్వాలి ఏ స్థానాలు ఎవరికి కూడా ఒక క్లారిటీ వచ్చేయాలి ఎందుకంటే ఇప్పటికే కేంద్ర మంత్రులు కూడా చాలామంది సర్వేలు కూడా చేస్తున్నారు రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చి ఒక సర్వే చేయించుకున్నారు అంతకుముందు అమిత్ షా గారు కూడా సర్వే చేయించుకున్నారు అంతకన్నా ముందు నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఎన్నికలకు ముందు కూడా ఒక సర్వే చేయించుకున్న నేపథ్యంలో సో పొత్తులు క్లారిటీ రాబోతున్నాయి ఇంకోటి ఏంటంటే పొత్తులకు సంబంధించి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా నలిగిపోతున్నారు అని కూడా ఆయన నోటితో ఆయనే చెప్పారు అంటే ఆయన ఎందుకంటే ఎప్పుడు ఏ ఎవరితో ఏ అవసరం ఉంటుందో తెలీదు రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ప్రజా అదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండడం కోసమే నేను ఈ పొత్తులు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది నాకు సీట్లు తక్కువ వచ్చినా కూడా ఆయన పొత్తు పెట్టుకుంటున్నాను తర్వాత కేంద్రం నుంచి సయోజక విషయంలో కూడా నేను మధ్యలో నిలబడాల్సి వస్తుంది చాలామందితో చేవాట్లు తింటున్నాను కూడా అని చెప్తున్నారు అంటే ఒక టీడీపీ జనసేన కూటమి వెళ్తే గెలిచేస్తాయి డౌటే లేదు అలాంటి సందర్భంలో మళ్ళీ ఈ పొత్తులకే కొన్ని కొంతమందికి సీట్లు రాలేదని కొంతమంది అలగడం కొంతమంది రెబల్స్గా మారడం ఇంకొంతమంది జెండాలు కాల్చేయడం జనసేన పార్టీకి సంబంధించి ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా సో అందుకని ఇంకా ఇప్పుడు మళ్ళీ బీజేపీ అయితే ఇంకా సీట్లు తగ్గిపోతాయన్న బాధతో మాట్లాడుతున్నారు కానీ బట్ అలా ఉండడం వల్ల ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇదంతా అని కూడా చెప్పకని ప్రతిసార్లు అదే మాట చెప్తున్నారు ఇప్పుడు దా అతనికి సంబంధించి ఎవరైతే పూర్తి స్థాయిలో నమ్ముతున్నారో వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతున్నాయి ఎవరైతే పదవులు ఆశించి జనసేనలోకి కానీ టీడీపీలోకి కానీ వెళ్తున్నారో వాళ్ళకి ఇవేవి అర్థం అవట్లేదు నా నా సీట్ నాకు వస్తే చాలు నేను గెలిస్తే చాలు అనుకునే ఉంటున్నారు బట్ బీజేపీ కూడా ఎక్కువ సీట్లు అడుగుతుందని కూడా ఉన్నారు మొదటి నుంచి కూడా ఒక ఏడెనిమిది సీట్లు అడుగుతుందని అంటున్నారు ఇప్పుడు ఆరేడు సీట్లు అంటున్నారు బట్ టీడీపీ మాత్రం బుజ్జగించో ఏదో చెప్పో వాళ్ళకి అర్థమయ్యేలా చేసో ఒక నాలుగు సీట్ల వరకు పరిమితం చేయాలని ఆలోచిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ జనసేనకు ఒక మూడు సీట్లు కన్ఫర్మ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి మరోవైపు వీళ్ళకి నాలుగు ఏడు పోతే ఇంకా పద్దెనిమిది సీట్లు టీడీపీకి ఉంటాయి ఇరవై ఐదులో సో పద్దెనిమిది సీట్లల్లో కూడా కొన్ని వైసీపీకి ఒక రెండు మూడు వెళ్ళిపోయినా పదిహేను సీట్లని టీడీపీ గెలుచుకుంటే ఆ బలం వేరుంటుంది ఆ బలం వేరుంటుంది గట్టిగా ప్రశ్నించడానికి కానీ ఎంపీలు ఆ ఎంపీలు వచ్చిన తర్వాత రేపు మళ్ళీ రాజ్యసభలో కూడా ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే సీట్లు బట్టి రాజ్యసభలో కూడా కొన్ని ఎంపీ స్థానాలు వస్తాయి ఆ బలం ఉన్నప్పుడు అప్పుడు ఎన్డీఏ కూటంలో చేరాము మేము గౌరవప్రదంగా ఉన్నామంటే బాగుంటుంది డబుల్ డిజిట్ వచ్చినప్పుడు సో అందుకోసం టీడీపీ కూడా తాపత్రయపడుతుంది అండ్ మోర్ ఓవర్ టీడీపీ కూడా బాగా మ్యానియా ఉంది కాబట్టి టీడీపీ కూడా జనాలకు బాగా వెళ్తుంది కాబట్టి ఇంకా ఇంకోటి ఆంధ్రప్రజలకి ప్రత్యామ్నాయం ఏకైక ప్రత్యామ్నాయం వైసీపీకి టీడీపీ కనిపిస్తుంది జనసేన కనిపించట్లేదంటే జనసేనలో ఉన్న కార్యకర్తలే నమ్మలేదు పూర్తిగా ఆయన అదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అభిమానులు కూడా నన్ను పూర్తి స్థాయిలో నమ్మలేదు ముందు మేబీ ఆయన నమ్మకం వాళ్ళ నమ్మకాన్ని నేను సరిగ్గా చూ అదే దక్కించుకోలేకపోయాను కాబట్టి ఇప్పుడు నమ్మకం నిలబెట్టుకునే దిశగా ఉన్నాను అందుకే పొత్తు పైగా చంద్రబాబు గారు లాంటి సీనియర్ నాయకులతో పనిచేయడం నాకు అవసరం అన్నీ అనుకున్నట్టు జరిగితే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈయనే సీఎం ఏమో పవన్ కళ్యాణ్ గారు సీఎంఏం ఎవరు చెప్పగలరు సో కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వెళ్ళాలి అనే ఉద్దేశం ఉన్నారు మరోవైపు రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అక్కడికి వెళ్తే బీజేపీ కూడా అసెంబ్లీ స్థానాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు కేవలం రేపు పొద్దున ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ జనసేనకి రాష్ట్రంలో కూడా భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశం అండ్ మోరవర్ సౌత్లో వాళ్ళ బలగం పెంచుకోవాలనే ఆలోచనతో బీజేపీ ఉంది ఇంకొక పెద్ద ఇదేంటంటే నరేంద్ర మోడీ గారు రీసెంట్గా పార్లమెంట్ సాక్షికి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఈసారి ఎన్డీఏ కూటమి నాలుగు వందల పైచిలుగు సీట్లు తెచ్చుకుంటుందని బీజేపీయే తెచ్చుకుంటుందని బీజేపీ నథింగ్ బట్ ఎన్డీఏ కూటమి బీజేపీకి అన్ని సీట్లు రాకపోవచ్చు బట్ ఎన్డీఏ భాగస్వామ్యం పార్టీలన్నీ కలిస్తే ఖచ్చితంగా మూడు వందల యాభై నుంచి మూడు వందల ఎనభై వరకు వస్తాయని నేను అనుకుంటున్నాను నాలుగు వందలు కాకపోయాను చాలు వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ ఎప్పుడో దాటేశారు వాళ్ళు బీజేపీ వాళ్ళు సో అలా తెచ్చుకొని పైగా మూడోసారి కాబట్టి కొంచెం భయం ఉంటుంది తరుటేము టైము గవర్నమెంటే ప్రజల్లో వ్యతిరేకత ఏమైనా ఉందా రిజెక్ట్ చేస్తారా అన్న భయంతో డీ బీజేపీ కూడా బాగా కసరత్తులు చేసి మ మరల పాతమిత్రులందరినీ కలుపుకుపోయి ఈసారి ఎలాగైనా ఆ సౌత్లో కూడా బాగా వేస్తూనే సీట్ల సంఖ్య పెంచుకోవాలని బీజేపీ ఆలోచన చేస్తుంది ఓకే సో అంటే ఎవరికి నిజంగా చెప్పాలంటే రాబోయేటువంటి ఎన్నికల్లో గెలుపొందాలని చెప్పేసి అని ఎవరి ప్లాన్స్ వాళ్ళుకున్నాయి సో అది టీడీపీ జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు బట్ ఇప్పుడు పొత్తుకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే టీడీపీ చెప్పినట్టుగా అంటే చంద్రబాబు చెప్పినట్లుగా బీజేపీ పెద్దలు ఒప్పుకునేటువంటి అవకాశం ఉందా ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఆరు నుంచి ఏడు స్థానాలు అడుగుతున్నారు అని బట్ చంద్రబాబు గారేమో ఒక నాలుగు స్థానాలకి ఫిక్స్ అయ్యారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి ఈ ప్రపోజల్ బీజేపీ పెద్దలకి ఓకే అవ్వచ్చా ఒప్పుకుంటారా అవ్వాలి అవ్వచ్చు కాదు అవ్వాలి కూడా ఎందుకు అంటే ఇక్కడ టీడీపీ బాగా పుంజుకున్న నేపథ్యంలో బీజేపీకి రేపు పొద్దున సెంట్రల్లో కూడా సపోర్ట్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండి ఏం లేదు ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి టీడీపీ అవసరం బీజేపీకి అంత ఉందో బీజేపీ అవసరం టీడీపీకి కూడా ఉంది రేపు గవర్నమెంట్ వచ్చాక సెంట్రల్ నుంచి ఏ నిధులు ఏం కావాలన్నా కూడా అవసరం ఉంది ఎప్పుడు బీజేపీ వస్తే ఒకవేళ బీజేపీ రాలేదనుకోండి అప్పుడు కాంగ్రెస్తో కూడా పొత్తుగా గానే ఉన్నారు తప్ప న్యూట్రల్ గానే ఉన్నారు తప్ప యాంటీ అవ్వలేదు టీడీపీ ఎక్కడ ఎందుకు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిపి టీడీపీ పోటీ చేసింది కాబట్టి ఆ తర్వాత నుంచి ఎక్కడ వైరం ఏం లేదు గా ఉన్నారు కాబట్టి టీడీపీ అవసరమే బీజేపీకి ఉంది బీజేపీ అవసరం టీడీపీకి అంత లేకపోవచ్చు ఇంకొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే ఒకవేళ బీజేపీతో టీడీపీ కలిస్తే ఐ మీన్ టీడీపీ జనసేన కూటమి కలిస్తే ఓటింగ్ పర్సెంట్ ఇంకా వన్ ఆర్ టూ పర్సెంట్ తగ్గొచ్చంట ఎందుకు బీజేపీ కూడా రాష్ట్రానికి చేసింది ఏం లేదుగా అన్యాయమే చేసినట్టే కాక కాంగ్రెస్ విడగొట్టి అన్యాయం చేసింది బీజేపీ ఏం చేసింది కొన్ని స్పెషల్ స్ట్రాటజీ ఇచ్చిందా స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చిందా ఒక రాష్ట్రానికి ప్రాజెక్ట్ ఇప్పించిందా ఏమీ లేదు ఎవర ఎవరైనా మాట్లాడుతున్నా సైలెంట్గా ఊరుకుంటున్నారు వాళ్ళు ఉత్తరాది రాష్ట్రాలకు చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నారు మరి అది వ్యతిరేకత కదా బీజేపీకి సో అలాంటప్పుడు ఇంకా టీడీపీ జనసేన కూటమికి ఇంకో టూ పర్సెంట్ తగ్గుతుంది అందుకు బీజేపీకి టీడీపీ అవసరం ఉంది టీడీపీ కూడా బీజేపీ అవసరం ఉంది ఎప్పుడు సెంట్రల్లో గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది అనిపించినప్పుడు వస్తే అప్పుడు అవసరం మన రాష్ట్రానికి సంబంధించిన ఫండ్స్ కానీ నిధులు కానీ ప్రాజెక్టులు కానీ ఏ విషయంలో ఉన్నాడు అందుకు టీడీపీ కూడా ఆచితూచి అడుగులేస్తుంది ఖచ్చితంగా టీడీపీ పెట్టిన ప్రపోజల్కి బీజేపీ ఒప్పుకుంటుంది ఒప్పుకుని తీరాలి ఆప్షన్ లేదు తెలంగాణలో ఉన్నంత ఉధృతంగా బీజేపీ ఆంధ్రాలో లేదు తెలంగాణలోనే లేదు థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది వాళ్ళ రేపు కదా మనం ఆంధ్రాలో ఏముంటుంది కాంగ్రెస్తో పాటు బీజేపీ ఆంధ్రలో చూసుకుంటే ఏ స్టేట్లోనూ కూడా బలంగా లేదు ఆ బలం పెంచుకోవాలనే ఉద్దేశంలోనే బీజేపీ ఉంది ఎగ్జాక్ట్లీ అవును అందుకే మళ్ళీ పాత ఎన్డీఏ మిత్రులన్నీ కూడా అక్కడ అన్నర్డిఎంకోతో ఇక్కడ టీడీపీతోని మరలా మహారాష్ట్రకి వెళ్తే శివసేనతోని వీళ్ళందరితో కూడా మరలా పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది సో వాళ్ళు ఒక మెట్టు దిగాలి తప్పదు ఆప్షన్ లేదు ఇక్కడ టీడీపీకి డ్యామ్ షూరు మరి అక్కడ డ్యామ్ షూర్ అని ఉందా లేదు ఒకవైపు రైతు సమస్యలతో తలకిందులైనా అవ్వచ్చు సెంట్రల్లో గవర్నమెంట్ అనేది రైతు ఉద్యమాలతో డి పైగా మూడోసారి వస్తుంది కాబట్టి ఒకవేళ వస్తే మూడోసారి అన్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది కదా